భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 1020 రోజుల సుదీర్ఘ సెంచరీ నిరీక్షణకి నిన్న గురువారం రాత్రి తెరదించాడు. 2019 నవంబర్లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ 100 పరుగుల మార్కుని అందుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో దుబాయ్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ కేవలం 61 బంతుల్లోనే 12 ఫోర్లు 6 సిక్సర్ల సహాయంతో అజేయంగా 122 పరుగులు చేశాడు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2010 నుంచి అంతర్జాతీయ T20లు ఆడుతున్న విరాట్ కోహ్లీ ఇదే ఫస్ట్ సెంచరీ. అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు నమోదు చేయగా ఆ తర్వాత అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్ గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 71 శతకాలతో 2వ ఉన్నాడు. కానీ గురువారం 71వ శతకం బాదిన కోహ్లీ అతని రికార్డుని సమం చేసి 2వ స్థానానికి ఎగబాకాడు. ఇకపోతే కోహ్లీ పూర్వ ఫామ్ ను అందుకోవడంతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మాజీ క్రికెటర్లు. కోహ్లీ విమర్శకులకు బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడంటూ పలువురు మాజీ ఆటగాళ్లు ట్వీట్లు చేస్తున్నారు. అజహరుద్దీన్, డివిలియర్స్, అమిత్ మిశ్రా వంటి మాజీ ఆటగాళ్లు కోహ్లీని అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. వీరితో పాటు పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు సైతం కోహ్లీ సెంచరీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ అలాగే హసన్ అలీ కూడా కోహ్లీ ఇన్నింగ్స్ కు ఫిదా అయ్యారు. ది గ్రేట్ కోహ్లీ ఈజ్ బ్యాక్ అంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అలాగే అక్తర్ ఇంజమముల్ హక్కు కూడా గ్రౌండ్ లో మళ్లీ పాత కోహ్లీని చూశామంటూ ప్రశంసలు కురిపించారు. కాగా అంతర్జాతీయ T20లో ఇప్పటి వరకు శతకం సాధించిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ తో ఆ లోటు తీర్చుకున్నాడు. అంతేకాకుండా T20 వరల్డ్ కప్ కు ముందు వరుసగా 2 హాఫ్ సెంచరీలు 1 సెంచరీతో పూర్తిగా ఫామ్ లోకి వచ్చేశాడు విరాట్ కోహ్లీ.